హైటెక్ సిటీని డెవలప్ చేసాను నాకు ఓటు అయ్యండి అనే వ్యక్తి ఒక ఆయన రాజశేఖర్ రెడ్డి కొడుకుని నాకు అయ్యండి అని చెప్పే వ్యక్తి ఒక ఆయన మీకోసం ఏదైనా వదులుకుని వస్తాను ఏదైనా చేస్తాను మీకోసం ఎక్కడైనా నిలబడతానని చెప్పి ఆయన గెలవక ముందే ఈవెన్ ఎమ్మెల్యే కూడా అవ్వకముందే చాలా మందికి డబ్బుల సహాయం కానీ మాట సహాయం కానీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే జనాలకి నిజంగా అవసరమయ్యే వ్యక్తి ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీరు ముగ్గురులో చూసుకుంటే ఎంతో కొంత ఇప్పుడు డబ్బులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఇది ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చాడు ఆయన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు ఇచ్చారు సో వీళ్ళంతా ఇచ్చారంటే పవర్లో లేనప్పుడు ఇస్తారు పవర్లోకి వచ్చినాక ప్రభుత్వం సొమ్మిస్తారు వీళ్ళు సజీవులు డబ్బులు ఎవరు సింపుల్ అందరూ త్యాగాలు చేసిన వాళ్ళే వీళ్ళు ఎవరన్నా మన స్వతంత్ర స్వ చేసినట్టే చేసినట్టేమన్నా ఆస్తులు మొత్తం రాసి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా అసలు వీళ్ళు ఎక్కడికి వచ్చినాయి వీళ్ళకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు ఇస్తానికి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎంత టైం వెచ్చిస్తారు ప్రజల కోసం నిజంగా చెప్పాలంటే ఎవరికీ లేదు అసలు వీళ్ళెవళ్ళు అడిగే హక్కే లేదు వీళ్ళకి నా ఉద్దేశంలో కానీ వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ వాళ్ళకి తప్ప మనకి ఆల్టర్నేటివ్ నాయకులు లేరు సో వాళ్ళకే మనం ఓటేద్దాం అనుకుంటున్నాం అంతే తప్పదు మనం మనం భరించాల్సింది ముగ్గురు ఎవరు సొమ్ము ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళ జేబులో డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు ఇచ్చింది కాదు ఇప్పుడు దాంట్లో దాని గురించి మనం పెద్ద పట్టించుకొని ఎవరు మంచి ఎవరు చెడు అంటే మంచి చెడులు ఉండవు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ అయ్యే మొదటి నుంచి అప్పుడు తర్వాత ఇచ్చాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చాడు ఓదార్పు యాత్రలో అందరికీ డబ్బులు ఇచ్చి వచ్చారు అప్పుడు ఈయన ఇప్పుడు ఈ రైతులకి రైతులకి ఎలక్షన్లో సీఎం అవుదామని ఈయన ఇస్తున్నాడు వీళ్ళు ఎవరైనా కానీ ముగ్గురు ఎవరైనా కానీ నాకు ఏ పార్టీ వద్దు ఇది వద్దు నేను కేవలం స్వచ్ఛందంగా ప్రజలకే సేవ చేస్తాను అని చెప్పి సొంత డబ్బులు ఇస్తున్నారా డబ్బులిచ్చి ఓటు అడుగుతున్నారు వీళ్ళు ఇప్పుడు రేపు రేపు ఓటు అడుగుతానే నేను అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను ఓటాడుతాను అడుగుతానికి రాను ఇదిగో మీకు ఇవాళ కాంపెన్సేషన్ ఇస్తున్నాను మీరు ఇట్లా ఉండండి మీరు ఇట్లా మందు తాగబాకండి ఇంకోటి జీబాకండి మంచిగా ఉండండి సమాజానికి పనికొచ్చేటట్టు ఉండండి అనే మాటలు ఎవరిన హితం వలుగుతున్నారా ఎంతసేపు ఏమయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి దోసుకు తింటున్నాడు ఆడు తిన ఇసుగు తింటున్నాడు లేకపోతే మందు మందు అమ్ముతున్నాడు ఈ మాటలే చెప్తున్నాం కానీ అసలు నువ్వు నువ్వు బాధ్యత గల పౌరుడిగా ఉండు మనం అందరం కలిసి ఉంటే సమాజాన్ని మార్చుకోవచ్చు మనమే మా మారుదాం మనతో పాటు సమాజాన్ని మారుద్దాం అనే ప్రయత్నం చేసే నాయకుడు ఎవరినో ఉన్నారా ఉంటే వాళ్ళకి ఓటేద్దాం డబ్బులు ఇచ్చారని మనం ఓటు వేయటం మోసపోతున్నాం మోసపోయాం ఇంక పోతూనే ఉంటాం ఓకే సార్ అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నారో ఈ నవరత్నాల రూపాయనే కానీ లేదా రకరకాల వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటన్నిటి కూడా బటన్ నొక్కి నేను ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ప్రతి ఒక్కకు చెల్లికి వాళ్ళ ఇంటికి వరకు మాత్రం వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పని చెప్పడం జరుగుతుంది అయితే ఇటువంటి తరుణంలోనే ఈ నూట యాభై ఒక్క ఉన్న ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా వారు వారి కర్తవ్యాలు నిజంగా బయట నిర్వర్తించారా అంటే అక్కడ డైరెక్ట్గా అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైతే కేడర్కి సంబంధించి ఉన్నారో మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే వాళ్ళ కర్తవ్యాల గురించి కానీ లేకపోతే వాళ్ళు చేసే సంక్షేమ పథకాల గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన తరుణం కూడా ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా ఎప్పుడు కూడా ఇతర ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద విమర్శ చేయడానికి కానీ లేదంటే వీళ్ళు వీళ్ళు సొంతంగా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఉండడానికి మాత్రమే వీళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందు కనిపించారు కానీ ఎప్పుడు కూడా దీని గురించి కూడా ఎక్కడ మాట్లాడినా ఇది లేదు సార్ అంటే ఎమ్మెల్యేలకి సంక్షేమ పథకానికి సంబంధం లేదు అవసరం లేదు ప్రభుత్వం పాలసీ ఇది అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే నువ్వు అట నొక్కి డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి మేము వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు ఖాళీ బట్ ఎమ్మెల్యేలు ఖాళీ ఎందుకు అవుతారు ఖాళీ ఎందుకు అవుతారు సంక్షేమ పథకం కోసం ఎమ్మెల్యేని ఎన్నుకోవట్లే మనం మనం ఎమ్మెల్యేని ఎన్నుకుంటామని మన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కోసం ఎన్నుకుంటున్నాం మన కాన్స్టిట్యున్సీని అతను సూపర్వైజ్ చేస్తాడు సూపర్వైజర్ మనకి కాన్స్టిట్యున్సీకి రోడ్లు వేసారా నీళ్ళు ఉన్నాయా కరెంట్ ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా అంటే మనకు కావాల్సిన డే టు డే అవసరాలన్నింటినీ కవర్ చేసుకోడానికి వాళ్ళు కౌన్సిలర్ దగ్గర నుంచి పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యత చూసుకొని అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళే వాళ్ళవి కాకుండా ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఊరికే ఇచ్చేవాళ్ళకి ఇస్తూ ఉంటారు ఈ ఓట్లు చేసే రాజకీయం అది బట్ ఇక్కడ నీకు ఒక ఒక బాధ్యతగా రాష్ట్ర కావాల్సిన అసెంబ్లీకి వెళ్ళి కూడా మాట్లాడాల్సింది ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో ఇది లేదు నా కాన్షియన్సీలో ఇది లేదు నాకు ఇది కావాలి అని అడగాలి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ముందు ఏదైనా ప్రశ్న ఉందంటే ఇప్పుడు నా కాన్షియన్సీలో నాకు నీళ్లు రావట్లేదు ఇక్కడికి వెళ్ళి చెప్పాల్సింది అంటే అధ్యక్ష నేను పలానా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా అనుకున్నారు నా ప్రజలందరికీ నీళ్లు లేక సతమతం అయిపోతున్నారు నాకు వాళ్ళది కావాలి అని మొదలెట్టాలి వీళ్ళు ఏమంటారు అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ 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 సువసో గారు వారి దయ వల్ల వారి కరుణార హృదయ రసవెత్తర మంత్ర కత్తరంతరమాత్ర వల్ల ఈ రాష్ట్రం ఇట్లా అవుతుంది ఈ రాష్ట్రాన్ని ఆయన ఉదార స్వభావంతో మమ్మల్ని కాపాడి మా జీవితాన్ని నిలబెట్టి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టి ఈ తొక్క ఇవన్నీ చెప్తే చెప్పి అవి కూర్చునే ముందు అధ్యక్ష నీళ్లు రావట్లేదు కొంచెం చూడమని చెప్పాలి అధ్యక్ష అని చెప్తారు లేకపోతే మా ముఖ్యమంత్రి గారు చేసేస్తారు అధ్యక్ష మాకు తెలిసి అధ్యక్ష అని కూర్చుంటారు వీడి ఉద్యోగం ఏంటి నా ఊళ్ళో నా కాన్స్టిట్యసీలో నాకు నీళ్లు రావట్లేదు నా నీళ్లు తెప్పించే పని చేయండి అధ్యక్ష మీ ద్వారా పలానా మంత్రికి ముఖ్యమంత్రికి చెప్తున్నాను నా వారంలో నీళ్లు రాకపోతే వీళ్ళు అంత చూస్తాను అని చెప్పాలి అవును అది చెప్పకుండా అక్కడ పోగిడి గ్యాస్ కొట్టి 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 వీళ్ళు ఉంటున్నారు అంటే మన టైము మనం వీళ్ళని ఎన్నుకుంది ఏంటి మనం మన మన గురించి మాట్లాడటానికి వీళ్ళు అక్కడ చెంచగిరి చేయటానికి కదా ఆ పర్టికులర్ లేకపోతే ఎదుటి వాళ్ళని తిడతానికి లేకపోతే అపోజిషన్ పార్టీని తిడతారు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఈ మిగతా టైంలో ఇవి కొంతసేపు ముఖ్యమంత్రిని పోగొట్టం అయిపోయిన తర్వాత అపోజిషన్ పార్టీని తిడతారు అపోజిషన్ పార్టీని దొంగో దోరో రౌడీయో రాక్షసుడు సన్నాసో లుచ్చానో లఫంగానో గాడిదో చవట ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేసూ దరిద్రాలన్నీ మాట్లాడి ఆ తర్వాత ఈ నీళ్ళు వచ్చేస్తాయని చెప్పి వచ్చేస్తే వచ్చేస్తేంటే నువ్వు ఎందుకు ఈ సోదంతా నాకు నీళ్ళు రావట్లేదు నాకు నీళ్ళు వస్తాయా రావా అని టైం లైన్ పెట్టాలి కదా అది కదా వీళ్ళు మాట్లాడటానికి పంపించేది మనం సో అలాంటి చేట్లు అలాంటి బాధ్యత వీళ్ళకి లేదు అసలు అది రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి ఇటువంటి వాళ్ళని సమూలంగా తీసేయాలి బయట నా ఉద్దేశం ఇప్పుడు ఎన్నుకుంటున్నా ఈ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పుడు పోటీ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కానీ వాళ్ళందరిలో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానీ రేపు రేపు రాబోతున్న వాళ్ళలో కానీ ఎవరైనా ధైర్యంగా పైన ఉన్న అధికారితో అంటే వాళ్ళ పైన ఉన్న అధిష్టానంతో ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు సార్ అసలు ఛాన్సే లేదు ఏ పార్టీలో లేదు ఏ పార్టీలో లేదు ఒక పార్టీ కాదు ఏ పార్టీలో ప్రజాపక్ష ఇందులో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ నాయకుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అంత దమ్మున్నోళ్ళు కూడా లేరు ఏ పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా ఒక పార్టీని కాదు ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ అంటాను లేదు ఈ మూడు పార్టీల్లోనూ వాళ్ళ నాయకుడిని కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా నా కాన్స్టిట్యూన్స్ లోకి ఇది చెయ్యి ఇది చెప్పి మనం ఈ ఎలక్షన్ గెలిచాము గెలిచినాక ఈ చేయిపోతే మర్యాదగా ఉండదు చేస్తావా చేయవా అని అడిగే ధైర్యం లేదు ఇల్లు గేటు బయట నుంచి చేతులు తప్ప తప్పేం చేసేవాళ్ళు కాదు ఎప్పుడైతే ఆ ధైర్యం ఉన్న వాళ్ళని మనం ఎన్నుకోగలుగుతామో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని రండి మాట్లాడుకుందాం